ఎస్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార ఘటనపై ఆగ్రహ జ్వాలలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే బీజేవైఎం నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే ఎక్కడికక్కడ బీజేవైఎం నాయకులను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు బడాబాబుల పిల్లలను తప్పించేందుకు ఈ కేసులో ప్రయత్నిస్తున్నారని చెప్పి బీజేపీ నాయకులతో పాటు బీజేవైఎం ముఖ్య నాయకులు కార్యకర్తలు విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడేందుకు బలరాం ఉన్నారు, సీనియర్ బీజేపీ కార్యకర్త, అదేవిధంగా బీజేవైఎం నాయకులుగా ఉన్నారు. బలరాం గారు, ఓవరాల్గా ఈ ఘటన మనం చూస్తూ ఉన్నాం, వారం రోజులుగా టీవీలో ఇదే వస్తూ ఉంది. ఘటన జరిగింది 28వ తారీఖు, 31న పోలీసులు కేసు తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టారు. ఇప్పటికీ నిందితులను పట్టుకోవడంలో జాప్యం జరుగుతుంది అని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తు ఉంది. అసలు ఎట్లా చూస్తారు ఈ ఘటన? ఇది చాలా బాధాకరం. నేను ఒకటే కోరుతా ఉన్నాను పోలీస్ అధికారులను, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరేది ఒకటే. గతంలో ఏ విధంగా అయితే దిశ కేసు మనం చూడడం జరిగింది, వెంటనే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఈ యొక్క నిందితులను అదే శిక్షను అమలు చేసినట్లయితేనే రానున్న రోజులలో ప్రతి ఒక్కరికి భయం అనేది ఉంటుంది. కృత్యాలకు పాల్పడకుండా ఉండాలంటే ఇలా చేస్తేనే సరైన పద్ధతి. నేను కోరేది ఒకటే, పోలీస్ అధికారులను, మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు మన దగ్గర, ఈరోజు ఒక వితిన్ ఒక 24 గంటల్లో కేసును ఛేదించేటువంటి నైపుణ్యం గల సామర్థ్యం గల పోలీసులు ఈరోజు తెలంగాణ పోలీసులు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఎంత అడవిడి చేసి ఎన్కౌంటర్ చేయడం జరిగింది, అంటే ఇప్పుడు ఎందుకు చేస్తలేరు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఉన్నోళ్ళకు ఒక రకంగా లేని వాళ్ళకు ఒక రకంగా అనేది చూడడం అనేది చాలా బాధాకరం. నేను వెంటనే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు వెంటనే నిందితులను శిక్షించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉరిశిక్షణ అమలు చేయాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని చెప్పేసి మీ దగ్గర వేసుకుంటున్నాను. అట్లనే బలరాం గారు, చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు కానివ్వండి, బీజేవైఎం నాయకులు. ఇప్పటికే పోలీసులేమో మేము విచారం చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా నిందితులను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి పోలీసుల నుంచి స్పష్టంగా చెప్తూ ఉన్నారు పోలీస్ సైడ్ నుంచి. సో మీకేమనిపిస్తుంది, నిజంగా నిందితులకు శిక్ష పడి బాధితురాలకి న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుందా? 28వ తారీఖు జరిగింది సంఘటన, 31వ తారీఖు అనుకుంటా కేసు ఫైల్ చేయడం జరిగింది, అంటే ఎఫ్ఐఆర్ అయింది. అంటే ఈరోజు 6వ తారీఖు, ఇప్పటి వరకు కూడా కేసును ఛేదించకపోవడం, నిందితులు ఎవరు కూడా ఈరోజు అయోమయ స్థితిలో ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గారు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు, వారు బయట పెట్టిన తర్వాతనే ఈరోజు పోలీసులలో ఒక అడవిడి అనేది మొదలైందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. నేను కోరేది ఒక్కటే, పోలీసులు కూడా ఎంతోమంది నిబద్ధత కలిగినటువంటి ఆఫీసర్లు ఉన్నారు, కానీ వాళ్ళని పని చేయకుండా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ముందు పోతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఇకనైనా వెంటనే మా ఎమ్మెల్యే గారు ఆధారాలతో సహా చూపించడం జరిగింది, అదేవిధంగా ఇంకొన్ని ఆధారాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే మా ఎమ్మెల్యే గారి దగ్గర మీరు సలహాలు సూచనలు తీసుకొని వారి యొక్క వారి దగ్గర ఉన్నటువంటి డాటాను మీరు తీసుకొని ఆ బేస్ ప్రకారం మీరు ఖచ్చితంగా ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఇంకెవరైనా కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే. మీకు ప్రజలపైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటా ఉన్నారు, ప్రజలందరూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి గమనిస్తూ ఉన్నారు, కానీ మీరు చేసేటువంటి కార్యక్రమాలను కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక అయోమయ స్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా నిందితులను అరెస్ట్ చేయకపోవడం, మీడియా ముందుకు రాకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఏదైతే ఈ ఘటనకి సంబంధించి ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుని A6గా చేర్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు, ఏదైతే రఘునందన్ రావు గారు ఫోటోలు వీడియోలు బయటికి రిలీజ్ చేసిన తర్వాత, అయితే ఈ ఘటనలో ముఖ్యంగా కనిపిస్తుంది ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు, అదేవిధంగా వక్ బోర్డ్ చైర్మన్ కొడుకున్నట్లు ఇప్పటికే పోలీసులు తేల్చారు. అయితే మన సంగారెడ్డికి సంబంధించిన ఒక కోఆప్షన్ మెంబర్ కొడుకు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి పోలీసులు తేల్చారు. అంటే వీళ్ళంతా మైనర్లు, ఈ మైనర్లలో ఈ విధంగా రిచ్ పోవటాన్ని ఎట్లా చూడాలంటారు? అంటే తల్లిదండ్రులు పొలిటికల్ లీడర్స్గా ఉన్నారు, మేము ఏం చేసినా నడుస్తుంది అన్న ధీమా వాళ్ళలో వచ్చిందనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా వాళ్ళలో ఒక ధైర్యం ఏంటంటే, గతంలో తప్పు చేసినప్పుడు మందలిస్తే ఇప్పుడు వాళ్ళు పని చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళు గతంలో మందలించలేరు కాబట్టి ఈరోజు మా వెనకాల మాకు టీఆర్ఎస్ పార్టీ అండ ఉంది, దండ ఉంది అనే విధంగా ఈరోజు కొంతమంది నాయకులు పిల్లలు వివరిస్తున్న తీరు చాలా బాధాకరం. ఈరోజు మీరు మైనర్లు అని అంటా ఉన్నారు, మైనర్లు వాడు మానభంగం చేసినప్పుడు మైనర్ అని ఎట్లా ఏ విధంగా తీసుకుంటారని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఈరోజు ప్రభుత్వాన్ని. అదేవిధంగా
ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా నేను కోరేది ఒకటే, మీ ద్వారా మైనార్లు అంటారు, మైనార్ అనేటోడు ఏ విధంగా మానభంగం చేస్తాడు, మానభంగం చేసిండు కాబట్టి మైనార్గా పరిగణించొద్దు, వాడిని ఖచ్చితంగా మేజర్గానే పరిగణించి శిక్షించాలని చెప్పేసి ఇలాంటి దుర్మార్గులను కఠినమైన శిక్షను అమలు చేసినట్లయితేనే, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అమలు చేసినట్లయితేనే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇక్కడైనా పగడబందీగా పట్టుకొని వాళ్ళను శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే బలరామ్ గారు, టీఆర్ఎస్ నాయకులు ప్రతి చోట చెప్తూ ఉంటారు మేము దేశంలో నెంబర్ వన్, చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాం అని వాళ్ళు చెప్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మన హైదరాబాద్ సిటీలో ఇట్లాంటి ఘటనలు ఎట్లా చూస్తారు? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మేము అన్ని విధాలుగా ముందు ఉన్నాము అని చెప్పేసి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పి చెప్తా ఉంది. ఏ విధంగా ఉన్నారా మీరు? అప్పులలో నెంబర్ వన్, మానభంగాలు అంటే చిన్నపిల్లలను అత్యాచారం చేస్తున్నా మీరు పట్టుకోకపోవడంలో నెంబర్ వన్, అదేవిధంగా మైనర్ బాలికల మీద అత్యాచారాల విషయంలో మీరు నెంబర్ వన్ అని ఒప్పుకోక తప్పదని చెప్పేసి ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఎక్కడ చూసినా హద్దు అదుపు లేకుండా తెలంగాణ రాష్ట్రం మరో బీహార్గా తయారవుతుందేమో అని చెప్పేసి బాధ కలుగుతూ ఉంది. మేము కోరేది ఒకటే, మీరు ఫామ్ హౌస్ నుంచి బయటకు రండి సీఎం కేసీఆర్ గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్లీ బయటకు వచ్చి ఈ యొక్క ఇలాంటి సంఘటనలు జరగకుండా పకడ్బందీగా మీరు ఒక చట్టాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. లేకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలున్నాయని చెప్పేసి ఖబర్దారని చెప్పేసి కేసీఆర్ గారిని మేము ఒక హెచ్చరిస్తా ఉన్నాం. మీరు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు చైతన్యవంతులై మీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని చెప్పేసి మీ ద్వారా తెలుసుకుంటాను. ఎంత ఆశ్చర్యం అంటే తెలంగాణకు హైదరాబాద్ ఒక గుండెకాయ. హైదరాబాద్లోనే అంటే సేఫ్టీ ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరు రాష్ట్రాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు చేసేటటువంటి చోటు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఒక హైదరాబాద్, ఒక మంచి కల్చర్ ఉన్నటువంటి హైదరాబాద్ని ఈరోజు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పుడు 30 పబ్లు నాకు తెలిసి ఒక 30 పబ్లు ఉండే, ఈనాడు 100కు పైగా పబ్లు. అంటే మీరు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి ఈ యొక్క సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? ఇన్ని పబ్లకు మీరే ఇస్తారు, అక్కడ ముందట ఒక పెట్రోలింగ్ పెడతారు, వాళ్ళు పబ్లు తాగుతారు, బయటకు వస్తారు, బయటకు రాగానే మీరు అది చేస్తారు, వాళ్ళని పట్టుకుంటారు, పట్టుకొని తాగిండని చెప్పేసి లోపలేస్తారు. అంటే ఇవన్నీ కారణాలకి, ఇవన్నీ జరగడానికి కారణం ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎక్కడ చూసినా విచ్చలు విడిగా బార్లు మందు షాపులు, ఎక్కడ చూసినా అంటే అక్కడ మందు తాగమంటాడు, ఇక్కడ పట్టుకుంటారు, అక్కడ మందు తాగి బయట కానీ పట్టుకుంటారు. అంటే ఈ యొక్క ప్రభుత్వం ఇంత గమ్మత్తుగా ఈరోజు ఈ యొక్క సిగ్గుమాల ప్రభుత్వం ఈరోజు ఇలా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నేను ఒక్కరిని కోరే ఒకటే, మీరు ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు మేధావులారా మీరు ఏం చేస్తా ఉన్నారు? అదే ఈ ఈ ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, జరిగి కూడా దాదాపుగా 28 తారీఖు జరిగితే మనకు ఇప్పటివరకు 6 తారీఖు వరకు 6 అవుతుంది, ఈరోజు 6 తారీఖు, ఇప్పటివరకు కూడా ఎవరు స్పందిస్తలేరు. మేధావులు ఏమయ్యారు, ఈ యొక్క పొలిటీషియన్స్ ఏమయ్యారు, అదేవిధంగా ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏమైంది, మీకు ఏమైంది, మీరు చెల్లం ముందా సినిమాలు ఏమో ఆహో అని నటిస్తారు, అంటే నిజ జీవితంలో మీరు రియల్ అయిన హీరోలు అనిపించుకోరా, మీకు ఇంతైనా కొంచెమైనా ఒక సోయి ఉందా అని చెప్పేసి నేను ఈరోజు సినిమా ఇండస్ట్రీలో హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్క నేను ఒకటే సవాల్ విసురుతాను, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ అమ్మాయి పైన, మైనర్ అమ్మాయి పైన జరిగినటువంటి అదైతే అదేవిధంగా మానభంగాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క విషయం మీద మీరు మాట్లాడినట్లయితేనే మీకు విలువ ఉంటుంది, లేకపోతే మీ సినిమాలను కూడా మేము చూడమని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తాను. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుంటాం, సినిమాలు చూడవద్దు, ఇలాంటి ఎవరైతే స్పందించారో వాళ్ళ సినిమాలు కూడా మేము బైకాట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా తెలుసుకుంటాం. బలరామ్ గారు, ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది, గంజాయి సేవించే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది, చాలా పారిశ్రామిక వాడలు ఉన్నాయి, గడ్డపోతారంలో కూడా గతంలో చాలా కేసులు వచ్చాయి, గంజాయి తీసుకుంటూ ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి పనిచేయడానికి వచ్చిన వాళ్ళని. అంటే ఈ గంజాయిని ఆపడంలో స్థానిక పోలీసులు కూడా ఎంతో కొంత విఫలమవుతున్నారని చెప్పి ఆరోపణలు వెళ్ళి ఎత్తున్నాయి. ఎట్లా ఉంది ఓవరాల్గా పటాన్చెరు పరిస్థితి ఏంటి? మన పటాన్చెరు నియోజకవర్గంలో కూడా ఎంతోమంది అంటే మైనర్, ఎంతోమంది మైనర్లు బాలురు ఎంతోమంది ఈ యొక్క డ్రగ్స్ సేవిస్తూ ఉన్నారు. అంటే అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వీళ్ళకు ఏమైనా లింకులు ఉన్నాయా ఈ ప్రభుత్వానికి, ఆ డ్రగ్స్ వాళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ యొక్క మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాను. ఈరోజు
అమ్మేవాడినే మనం పట్టుకున్నట్లయితే ఇంత అనర్థం జరగదు. చాలా వరకు పిల్లలు ఈ డ్రగ్స్ వల్ల పిచ్చోళ్ళైపోయి వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికిన పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడ చూసినా డ్రగ్స్ అంటే ఈ డ్రగ్స్ను అరికట్టడంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఎందుకంటే డ్రగ్స్ అమ్మేటాన్ని పట్టుకుంటే వాడు కోటీశ్వరుడు అవుతుండు, కార్యాలు ఎదుగుతుండు, వానికి పొలిటికల్ పరంగా ఎదుగుతుండు, కానీ సామాన్యుడు డ్రగ్స్ వల్ల జీవితం నాశనం అయిపోతుంది, వాళ్ళ కుటుంబమే నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనికి అంతటికీ కారణం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి, తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి ముఖ్య కారణం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. గతంలో కూడా అకున్ సబర్వాల్ గారు పెద్ద ఎత్తున ఈ యొక్క డ్రగ్స్ మీద పోరాటం చేయడం జరిగింది. అయినా దాన్ని బయటికి రాకుండా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా సినీ ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు, అందరు ఉన్నారని చెప్పేసి దాన్ని బయటికి రాకుండా ఇప్పటివరకు అది ఆ కేసు ఏమైందో కూడా ఒక హాస్యపదంగా ఈరోజు చూడాల్సిన ఏర్పడింది. అంటే నేను వేరే ఒకటి డైనమిక్ ఆఫీసర్లు ఉన్నారు, కానీ వీళ్ళందరూ ఇలాంటి రాకుండా ఈ ప్రభుత్వం మొత్తంలో గురవుతున్నారు కాబట్టి ఈరోజు పోలీసులమే కూడా ప్రజలకు నమ్మకం లేకుండా పోతా ఉంది. చివరిగా ఇప్పటికే బీజేపీతో పాటు బీజేపీ నాయకులు ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని పోలీసులు కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ ఘటనకు సంబంధించి ఈ మైనర్ బాలికపై అత్యాచార కేసులో నిందితులకు కఠినమైన శిక్ష పడకపోతే, నిందితుల్ని తప్పిస్తే ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? మీకు పార్టీ నుంచి ఏం ఆదేశాలు ఉన్నాయి? కేసు విషయంలో న్యాయం జరగకుంటే రానున్న నెలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మా యొక్క బండి సంజయ్ గారు మొన్న ప్రకటించడం జరిగింది. యువత మొత్తం, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద తిరగబడే రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. అంటే పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకొస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అకృత్యాలను గ్రహిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గట్టి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మాత్రం మేము చెప్తా ఉన్నాం, ఇలాంటి పునరావృతం అవుతా ఉన్నాయి, మేము ప్రతిసారి రోడ్ల మీకు వచ్చి నిరసన తెలుపుతా ఉన్నాం, అయినా మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం, హైదరాబాద్ మొత్తంలో లక్షల కెమెరాలు ఉన్నాయి, అయినా ఇన్ని కెమెరాలు దాటి ఏ విధంగా ఇప్పటివరకు కూడా పట్టుకోకపోవడం అనేది శోచనీయం, బాధకరం. అట్లానే తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ చైర్మన్ గారు ఉన్నారు, సునీతా లక్ష్మారెడ్డి గారు. అక్క మీరు ఎక్కడున్నారక్క? ఇంత అగత్యం, ఇంత మానభంగం, నడి రోడ్డు మీద ఒక హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి సంఘటనలు జరిగితే మీరు ఇప్పటివరకు కూడా స్పందించకపోవడం బాధకరం. అక్క కవితక్క మీరు ఎక్కడున్నారు? మీరు మామూలు టైంలో వచ్చి ప్రజలు ఉండడం కాదు, ఇలాంటి సమయంలో ఒక ఆడబిడ్డ, మీరు కూడా ఒక తల్లే కదా, అమ్మాయిని ఈ విధంగా కొంతమంది ఒక 6 మంది ఇలా చేయడం మీరు మీ దృష్టికి రాలేదా? మీరు ఇప్పటివరకు స్పందించకపోవడం ఇది బాధకరం, ఇది ఒక హేయమైన చర్య అని చెప్పేసి మీ ద్వారా వెళ్ళేసుకుంటాను. ఇక్కడైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈరోజు మేము కోరే ఒకటే, ఎవరైతే నిందితులున్నారో వీళ్ళని కఠినంగా శిక్షించకుంటే రానున్న రోజులు ఖబర్దార్, బీజేపీ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ మీ మంత్రులను ముట్టడిస్తాం. అదేవిధంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా ప్రజలు తిరగబడి మీకు తగిన గుణపాఠం చెప్పక తప్పని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఇది ఓవరాల్గా ఏదైతే జూబ్లీ హిల్స్లో జరిగిన అత్యాచార ఘటనపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉన్నారు. పోలీసులు బడాబాబుల పిల్లలను తప్పించేందుకు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీజేపీ నాయకులతో పాటు బీజేపీ ఆరోపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఘటనలో నిందితులకు గనక శిక్ష పడకపోతే రాబోయే రోజుల్లో పోలీస్ స్టేషన్లు ముట్టడించడంతో పాటు అవసరమైతే మంత్రులను రోడ్డు మీద తిరగనీయబోమని చెప్పి బీజేపీ నాయకులు స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.